రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లహేము పురములోన పుట్టెనంట చూడసక్కనోడంట పశుల పకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కనులారా ఓహో కనులారా ఆహా కనులారా చూద్దాము రారండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని కనులారా చూద్దాము రారండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట
బెత్లహేము పురములోన పుట్టెనంట చూడసక్క నోడంట పశుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. పాపమంత బాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. పాపమంత బాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా. ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా. ఏ రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లహేము పురములోన పుట్టెనంట చూడసక్క నోడంట పశుల పకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. జ్ఞానులంతా చూచిరంట గొల్లలంతా గూడిరంట బాలయేసు పాదచంత చేరి స్తుతించారంట. జ్ఞానులంతా చూచిరంట గొల్లలంతా గూడిరంట బాలయేసు పాదచంత చేరి స్తుతించారంట. బంగారు సామ్రాణి బోళములతో ఘనపరిచినారంట దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట. బంగారు సామ్రాణి బోళములతో ఘనపరిచినారంట దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట. రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లహేము పురములోన పుట్టెనంట చూడసక్క నోడంట పశుల పకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. కనులారా ఓహ కనులారా ఆహా కనులారా చూద్దాము రారండి బాల యేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. కనులారా చూద్దాము రారండి బాల యేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. కనులారా చూద్దాము రారండి బాల యేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. మనం కూడా చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఈ పాటను ఎక్కిపిద్దాం. విప్లవం నవతరం యువతరం
క్రిస్మస్ పాటలతో సందడి, పల్లెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడయ్యున్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. అయ్యా, నేను పురుషుని ఎరగనుదాను కదా, ఇది నాకు ఎలాగ సంభవించును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చిత్తమ ప్రభువ, నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏంటి, నాకే రావాలా ఇంత పెద్ద సమస్య? వివాహం కాకుండానే మరియా గర్భవత, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే. తలుచుకుంటేనే తల పగిలిపోతా ఉంది, తల బద్దలైపోతా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏసేపు ఏసేపు ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ పెళ్ళి కాకుండా గర్భతైన మరియా గురించా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? అయినా ఆ మరియా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? ఆలోచించు. ఒకవేళ దేవుని చిత్తమే చేయాలని చేసుకున్నావు అనుకో, నిన్ను నీవు మోసం చేసుకున్నట్టే. నువ్వు నీతిమంతుడివి కదా, పరిశుద్ధుడివి కదా, అలాంటి నీవు పోయి పోయి ఆ మరియను పెళ్లి చేసుకున్నట్టయా? అయినా ఈ లోకం ఏమంటుందో ఆలోచించావా? నవ్వుతారు, ఏలన చేస్తారు, వెలయొచ్చు కూడా. ఇవన్నీ నువ్వు భరించగలవా, సహించగలవా? ఆలోచించు,
ఏసేపు నీ మంచి కోరే చెప్తున్నాను, బాగా ఆలోచించు. నా మాట విని ఆ మరియను విడిచిపెట్టే, మరిచిపో. ఆ మరియను విడిచిపెట్టే, మరిచిపో, మరిచిపో. నిజమే, వివాహం కాకుండానే గర్భవతి అయిన మరియను ఎవరికీ తెలియకుండా రహస్యంగా విన్నాడుదాం. రహస్యంగా విన్నాడే మంచిది. రహస్యంగా విన్నాడుదాం, రహస్యంగా విన్నాడుదాం, రహస్యంగా విన్నాడు. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. పరిశుద్ధాత్మ వలన అది కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఏంటి, ప్రభువా, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా, ప్రభువా నన్ను క్షమించయ్యా. పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భం ధరించిందని తెలియక రహస్యంగా విండాలనుకున్నాను ప్రభువా, రహస్యంగా విండాలనుకున్నాను. అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. ఇప్పుడే ఇప్పుడే ఇలా మరియను చేర్చుకుంటాను, ఇప్పుడే నా భార్యను చేర్చుకుంటాను. ఇందు మూలముగా సమస్త ప్రజానీకానికి తెలియజేయనది ఏమనగా, ప్రజలందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్యలో మీ పేర్లను నమోదు చేసుకోండి. ఇది కైసర ఆజ్ఞ. ఎంత దీనాది దీనమో, మరియా కొంచెం వచ్చుకో, మరియా కొంచెం తలుచుకుంటే కొంచెం పురుటి నొప్పులతో బాధపడుతుంది, నా భార్య నిండు చూడాలి, పురుటి నొప్పులతో బాధపడుతుంది. కొంచెం ఇంట్లో స్థలం ఉంటే ఉండే స్థలమా, ఏది లేదయ్యా, అయ్యా మీ దండం పెడతా, అర్థం చేసుకోండి అయ్యా, పురుటి నొప్పులతో బాధపడుతుంది అయ్యా, నిండు చూడాలి. సత్రములో నీకు స్థలమే దొరకలే, సత్రములో భార్య నిండి చూడాలి, స్థలమే దొరకలే. అర్థం కావట్లేదు ఓ ఏసయ్యా,
నిండు చూలాలు మరియమ్మ తల్లి, నడవలేక సుడివడి పోయేనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి, పుట్టినప్పుడుతో బాధపడుతుంది, నడవలేక సుడివడి. స్థలం లేదయ్యా, పశువుల పాక ఉంది, మీకు అంగీకారం అయ్యా? పశువుల పాక పర్లేదు అయ్యా, చాలా కృతజ్ఞతలు, చాలా కృతజ్ఞతలు, సహాయం చేయమ్మా. ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నాకుండే తడబడి. అనయా అనయా, ఏమరా చలి ఎక్కువ ఉన్నదిరా? బాగా చలి ఉందా? చాలా ఎక్కువ ఉన్నదిరా ఈరోజు. అంత చలి పెడతా నీకు? అవునరా, మన పెడతలేదు, మంట వెలిగించరా తొందరగా. సరే సరే, తొందరగా రా, వెలిగిస్తున్నా రాగో. మరి చిన్నాడు అన్న పిలువురా. అనయా రా అన్నయ్యా. అవునానా? ఏమంటారా? ఈరోజు చాలా చలి ఎక్కువ ఉన్నదనా? లేదురా చలి లేదు. చలి ఎక్కువ అవుతున్నదిరా, మంట పెంచరా రే. రే పెద్దోడా, మంట ముసలోడు ఆకించాలన్నావు కదనా? అప్పుడు చలి లేకుండా ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. అరే అరే, మంట వెలిగించరా, మంట వెలిగించరా. ఏందనా, నువ్వమ్మ వాడికి చెప్పుడు, వాడమ్మ నీకు చెప్పుడు, నువ్వమ్మ నాకు చెప్పుడు. చిన్నోని అని చెప్తున్నారా? మాట చిన్నోన్నానే అలసి అయిపోయినా మీకు? లేదురా, ఒక్కసారి పోయినప్పు పోక సత్తానా? ఏంటి బాగా అలసి అయిపోయినా మీకు? రే పెద్దోడా, చూడకంతున్నాడు మరి అది ముందు మాట ఏంటి? ఇవి తడలేని తింటుంటుందిరా. ఏదిరా దయ్యము? అయ్యలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్థమానము మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడుకు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. మన కోసం రక్షకుడు పుట్టిండంట. శుభ సందర్భంలో ఒక పాట పాడుకుందామన్నా. యేసయ్యా జన్మించేరా, ఒరి తమ్ముడా యేసయ్యా జన్మించేరా, యేసయ్యా జన్మించేరా, ఒరి తమ్ముడా యేసయ్యా జన్మించేరా, ఒరే ఒరే తమ్ముడా, ఒరే ఒరే తమ్ముడా, ఒరే ఒరే తమ్ముడా, ఒరే తమ్ముడా,
మన కోసం జన్మించేరా, ఒరి తమ్ముడా మన కోసం జన్మించేరా, యేసయ్యా జన్మించేరా. అంతాల తార అరుదించే నాకు అంబర వీధిలో అవతార మూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. అందాల తార అరుదించే నాకు అంబర వీధిలో అవతార మూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. ఆనంద సాంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశించే మనసు పయనమై తిని. ఆనంద సాంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశించే మనసు పయనమైతిమి. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతార మూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. ఏమి ఏమేమి ఈ నూతన భవన నిర్మాణ వైభవము? నా శిల్పి ఎంత అద్భుతంగా నిర్మించినాడు, అద్భుతం, మహాద్భుతం. మరకత మాణిక్య వజ్ర వైడూర్య నీలి గోమేదిక కాలాంకృత నిర్మితంబకు ఈ భవనమును చూచుకోలేదు. నా మనసును ఎంతో పరవశింపజేస్తున్నది. నా అదృష్టము, నా సంపద నన్ను ఎంతగానో ఆనందింపజేస్తున్నది. మంత్రి, మనము నిర్మించబోయే మరొక నూతన భవన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయి? నువ్వు దగ్గర చూస్తున్నావా? సరే, నేనే స్వయంగా వచ్చి చూసేదా. జయము జయము. ఏ రోజు మహారాజుకు జయము జయము. రాజా, ఎవరో తూర్పు దేశ జ్ఞానులట మిమ్మల్ని కలవడానికి వచ్చి ఉన్నారు. మీరు సెలవిస్తే వారిని ప్రవేశపెట్టదను. ఏంటి, తూర్పు దేశపు జ్ఞానులా నన్ను కలవడానికి వచ్చారా? నాతో వారికి పని ఏమిటి? సరే, ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. హే రోజు మహారాజుకి జయము జయము. అరేలారా, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? మేము జ్ఞానులము, తూర్పు దేశం నుండి ప్రయాణించి వచ్చితమే. అలాగా, మీ రాక గల కారణం? రాజా, మేము ఒక నక్షత్రమును చూసి వెంబడించి వచ్చితిమి రాజా. ఏంటి, నక్షత్రమును చూసి వెంబడించి వచ్చారా? అవును రాజా. కాస్త వివరంగా చెప్తారా? యూదుల రాజు ఇచ్చటినే పుట్టినాడు కదా, ఆయన ఎక్కడ? ఏంటి, యూదులకు రాజు పుట్టాడా? నేను ఉండగా యూద సామ్రాజ్యమునకు మరొక రాజు జన్మించడయా? అసంభవము. నిజమే, ఆయనే యూదులకు నిజమైన రాజు. నాతోనే నీ పరిహాసము. మరొక మాట మాట్లాడుతూ నీ నాలుక వెయ్యి ముక్కలాగును. రాజా, మీరు పొరపడుచున్నారు. యూదుల రాజు ఇచ్చటినే పుట్టి ఉన్నాడు. ఈ ఏరోజు రాజుతో పరిహాసం అంటే నిప్పుతో నిప్పుతో సెలగడమని తెలుసుకున్నాడు. ఏంటి మంత్రిది? జ్ఞానులారా, రాజా మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకు మరలా కబురు పంపేద్దాము. చిత్తం ప్రభు. వెళ్ళండి. మంత్రి, మన ఆస్థాన సోత్రం ప్రవేశపెట్టాము. జ్ఞానులంట
ఒక నక్షత్రమును చూచారంట, వచ్చారంట. వీరు జ్ఞానులా? కాదు కాదు, అజ్ఞానులు. ఏరేదు మహారాజుకు జయం జయం. తాసురులారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశం నుండి వచ్చారు, వారు జ్ఞానులంట. ఒక నక్షత్రమును చూచి వచ్చారంట. యూదులకు రాజు ఇక్కడే పుట్టాడని వారు గట్టిగా వాదిస్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి. ఆ జ్ఞానులు చెప్పింది నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదాదేశ రాజు బెత్లెహేములో పుట్టాడని శాస్త్రాలలో వివరంగా లిఖింపబడి ఉన్నది ప్రభు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మరొకసారి జాగ్రత్తగా విచారించండి, పరిశీలించి చూడండి. యూదా బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రం అల్పమైనదానో కాదు. ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించిన ఒక అధిపతి నీలో నుండి వచ్చినని ఈ ప్రవక్తల ద్వారా లెక్కింపబడి ఉన్నారు ప్రభు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. మంత్రి, జ్ఞానులను ప్రవేశపెట్టము. లేదు, జ్ఞానులారా, రాజా మీరు ఒక నక్షత్రమును చూసి వచ్చారు కదూ. అవును రాజా. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది? రమారమి 2 సంవత్సరములు గడిచినది. సరే, మీరు ఆ బెతలహేమునకు పోయి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానం తెలియజేయండి. నేను కూడా వచ్చి ఆయనను దర్శించేదను. సరేనా? అలాగే రాజా. ఇక మీరు వెళ్ళవచ్చు. చెత్తం రాజా. అజ్ఞానులు చెప్పింది విన్నావు కదా? వారు చెప్పిన కాలమానం ప్రకారము మన యూదయ సామ్రాజ్యంలో 2 సంవత్సరముల కంటే వయసు తక్కువ ఉన్న మగ శిశువులందరినీ వధించి ఆ వేడి రక్తముతో మన కత్తులను కడగండి. ఇది నా ఆజ్ఞ, వెళ్ళండి. మన సైన్యమంతా తీసుకుని వెళ్ళండి. యూదులకు రాజు పుట్టాడంట, ఈ యూద సామ్రాజ్యం వస్తాడంట, ఇక్కడ నేను ఉండగా పరిపాలించడయ్యా. ఇదంతా కళ, ఇదంతా కళ. యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హే హే క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు.
కూడా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ పరలోకమునే విడిచెను పాపిని నన్ను కరుణించెను పసిబాలునిగా పండెను పశువుల తొట్టెలో వింతగా పరలోకమునే విడిచెను పాపిని నన్ను కరుణించెను పసిబాలునిగా పండెను పశువుల తొట్టెలో వింతగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ నా యేసు రాజు నాకై పుట్టిన రోజు నా యేసు రాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ ఉండే నిండుగా హే క్రిస్మస్ పండుగ ఉండే నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ Merry, 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 merry Christmas. Happy, 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 happy Christmas. Merry, merry Christmas. Happy Christmas. Merry Christmas. ఒక నలుగురికి షేక్ హ్యాండ్ ఇస్తారా, హ్యాపీ క్రిస్మస్ అని చెప్తారా? మీ చుట్టూ ఉన్న వారందరికీ హ్యాపీ క్రిస్మస్ అని తెలియజేయండి. నా కుటుంబము తరఫున మన కల్వరి టెంపుల్ పరిచర్యలో పాల్పంచుకుంటున్న ప్రియ సేవకులు సేవకురాండ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాశీస్సులు శుభాకాంక్షలు మీతో పంచుకుంటున్నాను. జర్మనీలో ఒక అద్భుతమైన ప్రింటింగ్ ప్రెస్ తయారైంది. ఆ ప్రింటింగ్ ప్రెస్ని సౌత్ అమెరికా వాళ్ళు కొనుక్కున్నారు. ఎంతో వెల వెచ్చించి ఎంతో ఖర్చు చేసి ఆ ప్రింటింగ్ ప్రెస్ని వారు కొనుగోలు చేశారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ మీద చాలా లాభం వస్తుందని, ఆ ప్రింటింగ్ ప్రెస్ మీద అనేక కుటుంబాలు బ్రతకవచ్చు అని చెప్పి లేటెస్ట్ మోడల్ ప్రింటింగ్ ప్రెస్ని ఆ సౌత్ అమెరికా వాళ్ళు కొనుక్కున్న తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయాల్సిన సమయం వచ్చింది. ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ ప్రింటింగ్ ప్రెస్ని ప్రారంభించేటప్పుడు కొంచెం అజ్ఞానంతో అవివేకంతో తొందరపాటుతనంతో వారు ఎట్లా పడితే అట్లా దాన్ని ఇన్స్టాల్ చేసేసారు. నొక్కకూడని బటన్స్ నొక్కేశారు. ఆ విధంగా ఎలా పడితే దాన్ని అలా ఇన్స్టాల్ చేసేసరికి ఆ ప్రింటింగ్ ప్రెస్ కాస్త పాడైపోయింది. ఎంతో చక్కని ప్రింటింగ్ చేస్తుందని, ఎంతో కొంత లాభాన్ని తెస్తుందని, ఉపయోగపడుతుందని వారు ఆశించారు. కానీ ఆ ప్రింటింగ్ ప్రెస్ పాడైపోయింది, పనికి రాకుండా పోయింది. శత విధాల ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రింటింగ్ ప్రెస్ బాగుపడలా. క్రొత్తదే అద్భుతమైనటువంటి డిజైన్తో అద్భుతమైనటువంటి ఆ ఫంక్షన్స్తో ఆ ప్రింటింగ్ ప్రెస్ తయారు చేశారు. కానీ అది పనికి రాకుండా పోయింది, పాడైపోయింది. ఏం చేయాలి? వెంటనే వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారు. ఎవరికి? జర్మనీలో ఎవరైతే ఆ ప్రింటింగ్ ప్రెస్ని తయారు చేశారో ఆ కంపెనీ వారికి, ఆ కంపెనీ వాళ్ళకు టెలిగ్రామ్ ఇచ్చారు. ప్రింటింగ్ ప్రెస్ పాడైపోయింది, అది సరిగా ప్రింట్ చేయటల్లా. పాడైపోయిన ఈ ప్రింటింగ్ ప్రెస్ని బాగు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరికి పంపించండి అని టెలిగ్రామ్ ఇస్తే జర్మనీ వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆ ప్రింటింగ్ ప్రెస్ బాగు చేయడానికి సౌత్ అమెరికా పంపించారు. వచ్చిన వ్యక్తి చూస్తే వయస్సు పెద్ద ఎక్కువ ఉన్నవాడు కాదు, యవనస్తుడు, బహు తెలివైన వాడు కూడా కాదు, బహు జ్ఞానము గలవాడు, బహు వయసు గలవాడు, బహు అనుభవం గలవాడు అనేటటువంటి ఆలోచన కనిపించటల్లా అతన్ని చూసినప్పుడు
అతను చూసి అనుభవం గలవాళ్ళు వయసు గలవాళ్ళు అనుకున్నారు ఇతనేం బాగు చేస్తాడని చెప్పి అతను పట్టించుకోలే. కనీసం బాగు చేయడానికి కూడా అవకాశం ఇవ్వలా. అటువంటి సమయంలో మరలా టెలిగ్రామ్ ఇచ్చారు, ఈ ప్రింటింగ్ ప్రెస్ పాడైపోయింది కాబట్టి ఇమీడియట్గా బాగు చేసే చర్యలు తీసుకోండి. ఎవరో ఒక అనామకుడిని పంపించారు. అతను చూస్తుంటేనే మాకు నమ్మకం కుదరటం లేదు అతను బాగు చేస్తాడని చెప్పి జర్మనీ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు మరలా టెలిగ్రామ్ ఇచ్చారు, దయచేసి అతన్ని బాగు చేయనివ్వండి, అతడు బాగు చేయగలడు, అతని మాట వినండి, అతను బాగు చేయడానికి అవకాశం ఇవ్వండి, వీళ్ళు పట్టించుకోవాలి. మరలా టెలిగ్రామ్ ఇచ్చారు, వెంటనే ఈ ప్రింటింగ్ ప్రెస్ బాగుపడాలని మేము ఆశపడుతున్నాం, అనుభవం కలిగిన లేదా దీన్ని బాగు చేయగలిగిన లేదా దీన్ని సృష్టించిన ఈ ప్రింటింగ్ ప్రెస్ను తయారు చేసిన వ్యక్తిని పంపించండి, మేము చాలా నష్టపోతున్నాం. జర్మనీ నుంచి మళ్ళా టెలిగ్రామ్ వచ్చింది, మేము ఎవరినైతే పంపించామో అతడు ఒక్కడే పాడైపోయిన మీ ప్రింటింగ్ ప్రెస్ని బాగు చేయగలడు. ఎందుకయ్యా అంటే అతడే ఆ ప్రింటింగ్ ప్రెస్ని తయారు చేశాడు, సృష్టించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకం పాడైపోయింది. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ లోకాన్ని సృష్టించాడో, ఏ అద్భుతమైన ప్రణాళికతో దేవుడు ఈ మనిషిని సృష్టించాడో, ఆయన ఉద్దేశము ఆయన ప్రణాళిక అంతా కూడా మనిషి తల్లక్రిందులు చేసి పడేశాడు. ఎలా? తాను చేసిన పాపం ద్వారా, వేసిన వేషాల ద్వారా, చేస్తున్న మోసాల ద్వారా మనిషి పాడైపోయాడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషిలో ఉండాలి అని చెప్పి హృదయాన్ని సృష్టించాడు. హృదయము అనే గది దేవుడు నివసించవలసిన స్థలము. దేవుడు నివసించవలసిన ఈ హృదయము అనే గదిలో దేవునికి చోటివ్వకుండా మనిషి పాపిష్టి జీవితానికి, పాపిష్టి కార్యాలకు, పాపిష్టి అలవాట్లకు, పాపిష్టి క్రియలకు, పాపిష్టి తలంపులకు, పాపిష్టి మనుషులకు, పాపిష్టి మార్గాలకు హృదయంలో చోటిచ్చాడు. ఎప్పుడైతే మనిషి హృదయంలోనికి పాపం ప్రవేశించిందో మనిషి హృదయంలో నివసించవలసిన దేవుడు బయటకు గెంటివేయబడ్డాడు. ఎప్పుడైతే దేవుడు మనిషి హృదయంలోంచి బయటకు గెంటివేయబడ్డాడో మనిషి మానవత్వాన్ని కోల్పోయాడు, మనిషి మానవ విలువలను కోల్పోయాడు, మనిషి పశువు కంటే హీనంగా జీవించడం మొదలుపెట్టాడు. కారణం ఏమిటి? మనిషి హృదయంలో దేవుడు ఉండి నడిపించాలనుకుంటే ఆ దేవుణ్ణే బయటకు గెంటేశాడు మనిషి. ఒక ప్రాంతంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఓ పెద్ద బంగ్లా కట్టాడు, అందమైన బంగ్లా కట్టాడు, విలాసవంతమైన బంగ్లా కట్టాడు, దాని చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేశాడు, అద్భుతంగా ఉంది. ఆ ప్రాంతానికి ఆ పట్టణానికి ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆ బంగ్లాను చూడాల్సిందే, ఆ భవనాన్ని చూడాల్సిందే. కారణం ఏమిటంటే అంత అద్భుతంగా, అంత అందంగా, అంత చక్కని గార్డెన్తో ఉంది. ఆ ధనవంతుడు కొంతకాలం అయిన తర్వాత చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ బంగ్లాను, ఆ ఖరీదైన బంగ్లాను ఎవరికి రాసిచ్చాడో చూద్దామని చెప్పి అతడు వీలునామా పత్రాలు అధికారులు తెరిచి చూసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. తనకంటూ పిల్లలు లేరు, అనాథ శరణాలయంకో, సోషల్ యాక్టివిటీస్కో, పేదవారికో తన బంగ్లాని రాసి ఇచ్చారేమో అని అనుకున్నారు. కానీ తీరా చూస్తే అతడు ఆ బంగ్లాను ఎవరికి రాసిచ్చాడో తెలుసా? ఈ బంగ్లాను నేను సాతానుకు ఆస్తిగా రాసిస్తున్నాను, ఇది ఎవరికి చెందదు అని రాసిచ్చాడు. ఎవరికి ఇచ్చాడట? సాతాను గడికట. సాతానుకు ఆస్తిని రాసిస్తే, సాతానుకు బంగ్లా రాసిస్తే ఆ బంగ్లా ఏమవుతుందో చెప్పండి? బూత్ బంగ్లా అవుతుంది. అంతేగా, సాతానుకు ఒక ఇల్లు అప్పగిస్తే అందులో మనుషులు ఉండగలరా? సాతానుకు ఒక బంగ్లా అప్పగిస్తే అందులో లైట్లు ఉంటాయా? అందులో ఎవరైనా నీరు పోయగలరా? ఎవరైనా ప్రవేశించగలరా? నివసించగలరా? మనుషులు ఎవరూ కూడా నివసించడానికి హక్కుదారులు కారు. ఎందుకంటే అతను సాతానుకు ఆ బంగ్లా రాసేశాడు. వారాలు నెలలు గడిచిపోయిన తర్వాత ఆ బంగ్లా ఎంత భయంకరంగా తయారైందో తెలుసా? ఎటు చూసినా గబ్బిలాలు, లోపలంతా చీకటి, బూజు పట్టేసింది, పాదులు పెరిగిపోయినాయి, పాతుకుపోయినాయి. తత్ఫలితంగా ఆ ఇల్లంతా ఒక అడవిలా తయారైంది, ఒక బూత్ బంగ్లాగా తయారైంది. మనుషులెవరూ కూడా ఆ వైపుకి వెళ్ళడానికి కూడా సాహసం చేయలేకపోతున్నారు, భయపడి చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఆ ఇల్లు సాతానుకు అప్పగించబడింది. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ శరీరము కూడా
ఒక గృహము, నీ శరీరము కూడా ఒక నివాసము. ఇది మొదటిగా నీవు అనగా నీ హృదయము, నీ ఆత్మ నివసించే గృహము. నీ ఆత్మ నివసించే గృహము ఈ శరీరము కాబట్టి ఈ శరీరాన్ని సైతానుకు అప్పగించినట్లయితే, ఈ శరీరాన్ని సాతాను క్రియలకు అప్పగించినట్లయితే నీ బ్రతుకు బూతు బ్రతుకు అయిపోతుంది. కాబట్టేగా ప్రొద్దుట లేస్తే బూతు మాటలు నీ నోట్లోంచి వస్తాయి. ప్రొద్దుట లేస్తే బూతు సినిమాలు చూడడానికి పరుగులు తీస్తున్నావు. ప్రొద్దుట లేస్తే బూతు పుస్తకాలు చదవటానికి నిన్ను నీవు అప్పగించుకుంటున్నావు. నీ బ్రతుకంతా బూతు బ్రతుకు అయిపోయింది. ఎందుకని? నిన్ను నీవు సాతానుకు అప్పగించుకున్నావు. ఒక ఇంటిని సాతానుకు అప్పగిస్తే ఆ ఇల్లు పాడైపోయింది, పతనమైపోయింది, భూత్ బంగ్లాగా తయారైంది. ఈరోజు మనిషి తన ఆత్మ నివసించే ఈ ఇంటిని సైతానుకు అప్పగించినప్పుడు ఈ ఇల్లు కూడా భూత ప్రపంచంగా మారిపోయింది. భార్య ఉన్నప్పటికీ సంతోషం లేదు, భర్త ఉన్నప్పటికీ సంతోషం లేదు, పరాయి స్త్రీ వ్యామోహము, అక్రమ సంబంధము, పెళ్లి కాకుండానే ప్రేమ ముసుగులో నీచమైన కార్యకలాపాలు, చెడిపోయిన పాడైపోయిన యవన ప్రాయం. ఎందుకు ఈరోజు నీ జీవితం ఇలా తగలబడిందో తెలుసా నీకు? ఎందుకు నీ జీవితం ఇలా పాడైపోయిందో తెలుసా? ఎందుకు నీ జీవితం ఇలా పతనమైపోయిందో తెలుసా? దేవుడు ఉండవలసిన ఈ హృదయంలో దేవునికి చోటు లేకుండా చేసి పడేశావు. దేవుణ్ణేమో బయటకు గెంటేశావు. పాపానికి కారకుడైనటువంటి సాతాన్నేమో నీ హృదయంలోనికి రానిచ్చావు. ఈరోజు నువ్వు మనిషిగా ఉన్నావు కానీ పశుప్రాయముగా ఆలోచిస్తున్నావు, పశువులాగా జీవిస్తున్నావు, పశువులాగా ప్రవర్తిస్తున్నావు. ఎందుకని? నువ్వు పాడైపోయావు, పతనమైపోయావు. ఈరోజు మనిషి పాడైపోయాడు, పతనమైపోయాడు. దేవుడు మనిషిని ఎందుకైతే సృష్టించాడో ఆ విలువలన్నీ మర్చిపోయాడు. కాబట్టే 2000 సంవత్సరాల క్రితము ఇక లాభం లేదని చెప్పి దేవుడే ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. ఎందుకని? ఈ పాడైపోయిన ప్రపంచాన్ని బాగు చేయాలని, పాడైపోయిన నిన్ను నన్ను బాగు చేయాలని. ఆనాడు ప్రింటింగ్ ప్రెస్ పాడైపోయినప్పుడు, ఆ ప్రింటింగ్ ప్రెస్ పాడైనప్పుడు వాళ్ళు అడిగారు, దీన్ని బాగు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీన్ని సృష్టించిన వాళ్ళు ఎవరో, తయారు చేసిన వాళ్ళు ఎవరో, అతన్నే పంపించండి, అతను తప్ప ఇంకెవరు ఈ ప్రింటింగ్ ప్రెస్ని బాగు చేయలేరు. ఆ ప్రింటింగ్ ప్రెస్ని ఎవరైతే తయారు చేశారో అతన్నే పంపించారు బాగు చేయడానికి. కానీ వాళ్ళు అతన్ని అంగీకరించలా. నిన్ను నన్ను బాగు చేయటానికి, పాడైపోయిన నీ జీవితాన్ని, పతనమైపోయిన నీ బ్రతుకును బాగు చేయటానికి తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఎందుకని? పాడైపోయిన నిన్ను నన్ను మనలను బాగు చేయటానికి. అంగీకరించిన వాళ్ళు బాగుపడుతున్నారు, తిరస్కరించిన వాళ్ళు బూతు బ్రతుకు బ్రతుకుతున్నారు. ఈరోజు నువ్వు ఎవరివి? దేవుడు పంపించిన తన కుమారుడని యేసుక్రీస్తును అంగీకరించి బాగుపడినటువంటి జీవితం జీవిస్తున్నావా? ఇంకా పాడైనటువంటి పతన అవస్థలో ఉన్నావా? దయచేసి గమనించండి, ఏ వస్తువు అయినా మీరు చూసినట్లయితే ఆ వస్తువును తయారు చేయటం వెనుక ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన ఉంది. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు కూడా ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఒక ఇస్త్రీ పెట్టి తయారు చేసినప్పుడు దానికి ఒక ఉద్దేశం ఉంది. ఒక సెల్ ఫోన్ తయారు చేసినప్పుడు, ఒక టెలివిజన్ తయారు చేసినప్పుడు, ఒక స్పీకర్ని తయారు చేసినప్పుడు, ఒక మైక్ని తయారు చేసినప్పుడు ఒక ఉద్దేశం ఉంది. ఇవన్నీ ఫంక్షన్ కావాలి అంటే దానికి ఒక శక్తి కావాలి. మీ సెల్ ఫోన్ పనిచేయాలంటే జాగ్రత్తగా గమనించండి, మీ సెల్ ఫోన్ పనిచేయాలంటే ఆ సెల్ ఫోన్లో బ్యాటరీ పెట్టడానికి ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో బ్యాటరీ పెడితేనే, మీరు సెల్ ఫోన్ కొన్నప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ సెల్ ఫోన్లో బ్యాటరీ విడిగా పెట్టుంచుతారు. ఆ సెల్ ఫోన్ కొత్తగా వచ్చినప్పుడు బ్యాటరీని అమర్చండి, దాన్ని ఛార్జ్ చేయండి, ఆ తర్వాత వాడండి అని అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఒక సెల్ ఫోనే కాదు, మీ పిల్లల కోసం టాయ్స్ కొంటారు, రిమోట్ కార్లు కొంటారు, రిమోట్ బొమ్మలు కొంటారు. ఆ రిమోట్ కార్స్ కానివ్వండి, రిమోట్ టాయ్స్ కానివ్వండి, మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ టాయ్స్ పనిచేయడానికి, ఆ కార్లు పనిచేయడానికి ఒక బ్యాటరీ పెట్టేటటువంటి స్థలం ఉంటుంది. బ్యాటరీ పెట్టేటటువంటి స్థలములో బ్యాటరీస్ పెడితేనే కారు పనిచేస్తుంది, టాయ్స్ పనిచేస్తాయి. బ్యాటరీ పెట్టకపోతే అవి ఎందుకు పనికిరావు. మీ సెల్ ఫోన్లో బ్యాటరీ లేకపోతే మీ సెల్ ఫోన్ ఎంత ఖరీదైనా, ఎంత మంచి కంపెనీ అయినా, ఎంత మంచి కెమెరా ఉన్నా,
ఎంత గొప్ప హార్డ్ డిస్క్ ఉన్నా, ర్యామ్ ఉన్నా, ఎంత స్పేస్ ఉన్నా, ఎంత మెగాపిక్సెల్స్ కెమెరా అయినా అది పనిచేయదు. మీరు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తారు, బ్యాటరీ అయిపోతూ ఉంటుంది. అప్పుడు అటుపక్క వాళ్ళు చెప్తారు, ఇదిగో బ్యాటరీ అయిపోయేలాగా ఉంది, నా సెల్ ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయేలాగా ఉంది, ఒకవేళ మధ్యలో కట్ అయిపోతే మీరేం వర్రీగా అవద్దు అని ముందు జాగ్రత్త చర్యగా మరీ ఇన్ఫామ్ చేస్తారు. ఎందుకని, బ్యాటరీ అయిపోతుంది, బ్యాటరీ అయిపోతే సెల్ ఫోన్ కాస్త డెడ్ అయిపోతుంది. జాగ్రత్తగా వినండి, మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ పనిచేయాలంటే దానికి బ్యాటరీ కావాలి. బ్యాటరీ లేకపోతే అది ఎందుకు పనికిరాదు. ఎంత ఖరీదైనా, ఎంత కాస్ట్లీదైనా, ఎంత మంచి కంపెనీ అయినా బ్యాటరీ ఉండాల్సిన స్థలంలో బ్యాటరీ ఉండకపోతే సెల్ ఫోన్ పనిచేయదు. దయచేసి వినండి, మనిషి ఏ దేశం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, తెల్లోడైనా, నల్లోడైనా, ధనవంతుడైనా, పేదోడైనా, జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, మరి ఎవరైనా, మనిషి లోపల ఒక స్థలం ఉంది. ఆ స్థలాన్ని మనం హృదయము అంటున్నాం. ఆ హృదయంలో దేవుడు లేకపోతే మనిషి మనిషిగా బ్రతకలేడు, మనిషి మనిషిగా జీవించలేడు. సెల్ ఫోన్లో బ్యాటరీ లేకపోతే సెల్ ఫోన్ ఎందుకు పనికిరాకుండా ఎలా ఉంటుందో, మనిషి హృదయంలో దేవుడు లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు. నీ హృదయంలో దేవుడు లేడు కాబట్టే ఈరోజు నీ జీవితము అస్తవ్యస్తంగా ఉంది. నీ హృదయంలో దేవుడికి ఇంకా నువ్వు చోటు ఇవ్వలేదు కాబట్టే నీ బ్రతుకు ఈరోజు ఎందుకు పనికి రాకుండా ఉంది. అటు తల్లికి తండ్రికి నువ్వు భారంగా తయారవుతున్నావు, అవమానకరంగా తయారవుతున్నావు. భార్యను ఏడిపించేవాడిగా తయారయ్యావు, భర్తను విసిగించే ఘయ్యాలిగా తయారయ్యావు, కట్టుకున్న భార్యకు శాపంగా తయారయ్యావు, బిడ్డల్ని చదివించుకోలేక, వారిని క్రమముగా పెంచలేక, నీ తిరుగుబోతనం వల్ల, నీ త్రాగుబోతనం వల్ల నీ కుటుంబాన్ని బజారు కీడ్చేటటువంటి ఒక దౌర్భాగ్యుడిగా తయారయ్యావు. కారణము, నీ హృదయంలో దేవునికి చోటు లేదు. ఆనాడు యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించే సమయం వచ్చినప్పుడు ఈ భూమి మీద బెత్లెహేములో సత్రములో యేసుక్రీస్తుకు చోటు లేదు. కాబట్టి ఆఖరికి పశువుల పాకలో ఆయన జన్మించాల్సి వచ్చింది. ఆనాడు ఏ రీతిగా పశువుల సత్రములో చోటు లేదో, ఈరోజు కూడా అనేక మంది హృదయము అనే సత్రములో దేవునికి చోటు ఇవ్వటం లేదు. వినండి సహోదరి సహోదరులు, ఆ సౌత్ అమెరికా వాళ్ళు ఆ ప్రింటింగ్ ప్రెస్ని సృష్టించిన వ్యక్తిని అంగీకరించనంత వరకు ప్రింటింగ్ ప్రెస్ బాగుపడలా. అతనే ప్రింటింగ్ ప్రెస్ని సృష్టించాడు, తయారు చేశాడు, అతన్ని అనుమతి ఇవ్వండి బాగు చేయడానికి అని చెప్పేంత వరకు, ఆయనను అంగీకరించేంత వరకు ఆ ప్రింటింగ్ ప్రెస్ బాగుపడలా. అయితే వినండి, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య సంచరించెను, కలిగినది ఏదియో ఆయనకు ఆయన ప్రమేయం లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఈ భూమి మీద ఏదీ కలగలేదు. సమస్తము ఆయన ద్వారానే, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే ఈ భూమి మీద సృష్టించబడింది. ప్రాముఖ్యంగా మనిషి సృష్టించబడింది దేవుని ద్వారా. ఏ మనిషి అయితే దేవుని ద్వారా సృష్టించబడ్డాడో ఆ మనిషికి దేవునితో కనెక్షన్ లేకపోతే ఆ మనిషి ఎందుకు పనికిరాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ముందుకు వెళ్లే ముందు ఓ ప్రశ్న. నీకు హృదయం ఉంది, అది వాస్తవం. ఆ హృదయంలో నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడా? నీ సెల్ ఫోన్ ఉంది, నీ సెల్ ఫోన్లో బ్యాటరీ ఉంది కాబట్టి పనిచేస్తుంది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ, నాకు సెల్ ఫోన్ ఉంది కానీ బ్యాటరీ లేదన్న వాళ్ళు? ఉంటే చేసి చూపించండి. సెల్ ఫోన్ ఉంది కానీ సెల్ ఫోన్లో బ్యాటరీ లేదు, ఉన్నారా ఎవరైనా? ఒక్కరు కూడా లేరే. అంటే మీకు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో బ్యాటరీ కూడా ఉంది. సరే, ఇప్పుడు నా ప్రశ్న, మీ అందరికీ కూడా హృదయం ఉంది, అందులో సందేహం లేనే లేదు. హృదయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఆయన అనమాకండి. మీరు మా ఆయనకి అసలు హృదయమే లేదండి, మా ఆవిడికి అసలు మనసే లేదండి అని అనకండి. ప్రతి ఒక్కరికి హృదయం ఉంది. ఆ హృదయంలో యేసు ఉన్నట్లయితే ఆ హృదయం ప్రేమతో ఉంటుంది,
సరే, ఆ విషయాన్ని తర్వాత మీతో మాట్లాడబోతున్నాను. ఇంతకీ మీ హృదయంలో దేవునికి చోటిచ్చారా? ఆయనను మీ హృదయంలోకి రానిచ్చారా? నెపోలియన్ చక్రవర్తి పరిపాలించే రోజుల్లో తనకొక అద్భుతమైన సైన్యం ఉండేది. అతడు శాసిస్తే చాలు ప్రాణాలకు తెగించి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉండేవారు. అలా సైన్యం యుద్ధానికి వెళ్ళింది. అలా సైన్యం యుద్ధానికి వెళ్ళిన సమయంలో జరిగింది ఏంటి తెలుసా? నెపోలియన్ చక్రవర్తి యొక్క సైన్యంలో ఒక వ్యక్తికి శత్రు యొక్క తూట, తుపాకీ తూట తన గుండెల్లో జొరబడింది. కుప్పగూలిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ సైనికుడిని చూసి డాక్టర్ గారు అంటున్నారు, అయ్యా నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకండి? తుపాకీ తూట నీ గుండె వరకు అరంగులం దగ్గరకు వచ్చి ఆగిపోయిందయ్యా. ఒకవేళ ఆ తూట ఇంకొక అరంగులం ముందుకెళ్తే అది గుండెల్లో దిగబడిపోయేది, నీ ప్రాణం పోయేది. అప్పుడు ఆ సైనికుడు అంటున్నాడు, ఏమిటి, తుపాకీ తూట అరంగులం వరకు వచ్చేసిందా నా గుండెకు? అవును. అయితే ఒక పని చేయండి, ఒక అరంగులం ముందుకెళ్ళి నా గుండె తెరవండి. ఎందుకు? అక్కడ మా చక్రవర్తి అయిన నెపోలియన్ కనిపిస్తాడు, చూడండి అక్కడ. జాగ్రత్తగా వినండి, నెపోలియన్ తన సైన్యాన్ని ప్రాణంగా ప్రేమించాడా? నెపోలియన్ తన సైన్యం కోసం ప్రాణమేమైనా పెట్టాడా? నెపోలియన్ తన సైనికుల కోసం దెబ్బలేమైనా తిన్నాడా? అవమానపరచబడ్డాడా? ఉమ్మి వేయించుకున్నాడా? రక్తము చిందించాడా? లేదే. కదా సైనికుడు అంటున్నాడు, నా గుండె తెరవండి. ఆ గుండెలో మా చక్రవర్తి నెపోలియన్ కనిపిస్తాడు. ఒక సైనికునికే తన చక్రవర్తి పట్ల అంత అభిమానం ఉండి తన గుండెల్లో దాచిపెట్టుకున్నట్లయితే మరి క్రైస్తవునికి దేవుని పట్ల ఎంత ప్రేమ ఉండాలి, ఎంత అభిమానం ఉండాలి! మనలో ఎంతమంది క్రైస్తవులు ధైర్యంగా చెప్పగలరు, నా గుండె తెరవండి? మా ఆరాధ్య దైవం అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపిస్తాడు అని మనలో ఎంతమంది చెప్పగలరు? అమ్మాయిలో, అబ్బాయిలో అడుగుతున్నా, మీ గుండెను తెరిస్తే ఎవరు కనిపిస్తారు? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండా బాబు, గర్ల్ ఫ్రెండ్సా అన్న? మార్నింగ్ ఒకరన్నా, మధ్యాహ్నం ఒకరన్నా, సాయంత్రం ఒకరన్నా, ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి పక్క అమ్మాయి అన్న? లేరా ఇలాంటి పాపిష్టోళ్ళు? హృదయం నిండా పాపమే, హృదయంలో పాపిష్టి సంబంధమే. ఈరోజు ప్రతి మనిషి హృదయం కోపతాపాలతో, ద్వేషంతో, పగతో, అసూయతో, మత్సరముతో, కామముతో, నీచమైన కార్యములతో మనిషి హృదయం నిండిపోయింది. కానీ వాస్తవంగా హృదయంలో దేవుడు ఉండాలి. ఆ దేవుడు నీ హృదయంలో అడుగు పెట్టేంత వరకు ఈ లోకంలో నువ్వు బాగుపడవు, ఈ లోకంలో నువ్వు ప్రశాంతంగా జీవించలేవు. అలా జీవించలేకుండా అల్లాడిపోతున్నావు కాబట్టి నీ హృదయంలో అడుగు పెట్టాలి అని చెప్పే ప్రభు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము నిన్ను నన్ను బాగు చేయడానికి. అందుకే బైబుల్ సెలవిస్తుంది, నశించిన దానిని అనగా పాడైపోయిన దానిని అనగా పతనమైపోయిన మనిషిని వెదకి రక్షించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. అయ్యా, అమ్మా, పాడైపోయిన నిన్ను బాగు చేయడానికే, పతనమైపోయిన నిన్ను బాగు చేయడానికే, నశించిపోయి నరకానికి ప్రయాణం చేస్తున్న నిన్ను బాగు చేయడానికే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన బెత్లెహేములో జన్మించాడు. కన్నా ప్రశ్న, నీ హృదయంలో జన్మించాడా? ఎప్పుడైతే నీ హృదయంలో క్రీస్తు జన్మిస్తాడో అదే అసలు సిసలైన క్రిస్మస్, అదే నీ జీవితంలో అద్భుతమైన అబ్బురమైన పండుగ దినం. క్రీస్తు నీ హృదయంలో జన్మించకుండా ఉన్నట్లయితే నీ జీవితము వ్యర్థము, శూన్యము. క్రీస్తు ఈరోజు నీ హృదయంలో అడుగు పెట్టాలి ఆశిస్తున్నాడు. మొదటిగా యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాడైనటువంటి మనిషిని బాగు చేయటానికి. రెండవదిగా యేసు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు? మనసు ఉన్న ప్రతి మనిషికి ప్రేమించే దేవుడు కావాలి. నిన్ను ప్రేమించడానికే, ఆ ప్రేమను చూపించడానికే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి బైబుల్ సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16, లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు నిన్నెంతో ప్రేమించాడు.
దేవుణ్ణి నేను ఎంతో ప్రేమించిన నువ్వు మాత్రం దేవుణ్ణి ప్రేమించకుండా నీ ఇష్టానుసారంగా జీవించి కష్టాలు కొని తెచ్చుకుని ఏడుస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు, విలపిస్తున్నావు. కారణం తెలుసా? ఓ పసికందు రోడ్డు పక్కన భయంకరంగా గుక్క పెట్టి ఏడుస్తుంది. అలా భయంకరంగా గుక్క పెట్టి ఆ పసికందు ఏడుస్తూ ఉంటే దారిని పోయేవాళ్ళు చాలామంది ఆ పసికందును ఊరడించాలి, ఊరుకోబెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో. లాలించేవాళ్ళు లాలించారు, ఆడించేవాళ్ళు ఆడించారు, జోలపాట పాడేవాళ్ళు జోలపాట పాడారు, చేతిలో కీ చైన్స్ ఉంటే కీజ్ ఉంటే ఆ కీజ్ని శబ్దం చేసి ఏదో విధంగా పాపను ఆ చిన్న బిడ్డను పసికందును ఏడుపు ఆపాలని చెప్పి ఆ దారిని పోయేవాళ్ళు 10 మంది కలిసి ప్రయత్నాలు చేసిన పసికందు ఏడుపు ఆపలేదండి, గుక్క పెట్టి ఏడుస్తుందండి. ఈ లోపల ఆ ఏడుపు విన్నటువంటి ఆ తల్లి పరుగు పరుగున వచ్చేసిందండి, గబగబా తన బిడ్డను తన చేతుల్లోకి తీసుకుందండి, ఒడిలో పెట్టుకుందండి. అప్పటి వరకు గుక్క పెట్టి ఏడుస్తున్న పసికందు కాస్త పసిగట్టేసిందండి. ఏమిటి? నేను నా తల్లి ఒడికి చేరాను అని వెంటనే ఏడుపు ఆపేసిందండి. ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా విను. ఆ పసికందు తనను కన్నటువంటి తల్లి ఒడికి చేరేంత వరకు ఏడుపు ఆగల. నిన్ను సృష్టించిన దేవుని ఒడికి నువ్వు చేరేంత వరకు నీ బ్రతుకులో ఏడుపు ఆగదు. ఈరోజు మనిషి కలిగి ఉన్న ఏడుపుకు, మనిషి కలిగి ఉన్న దారిద్ర్యానికి, మనిషి విడుస్తున్న నిట్టూర్పులకు, మనిషి కలిగి ఉన్న శోకానికి కారణం తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి ఇంకా చేరలేదు కాబట్టి. నిన్ను సృష్టించిన దేవుని ఒడిలోనికి నువ్వు ఇంకా చేరలేదు కాబట్టి ఏడుస్తున్నావు, విలపిస్తున్నావు, కన్నీళ్లు మున్నెళ్ళాయి, అల్లాడిపోతున్నావు. ఈరోజు ఒక ప్రశ్న, నువ్వు దేవుని ఒడికి చేరావా? నువ్వు తన ఒడిలో ఉండాలని చెప్పే, తన ప్రేమను అనుభవించాలి అని చెప్పే, నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఈ భూమి మీద జన్మించాడు. దయచేసి వినండి, మనిషి ఎంత దుర్మార్గుడైనా మనిషికి ఒక మనస్సు ఉంది. ఆ మనస్సు ఏం కోరుతుందో తెలుసా? ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను ఆశిస్తుంది. మనిషి తప్పు చేసినప్పుడు, నేరాలు ఘోరాలు చేసినప్పుడు, హత్యలు నరహత్యలు హత్యాచారాలు చేసినప్పుడు మనిషికి చట్టము శిక్ష విధిస్తుంది. ఏమిటా శిక్ష? జైలు శిక్ష. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, లేదా కఠిన కారాగార శిక్ష, లేదా జీవిత శిక్ష, జీవితాంతం వరకు జైల్లో ఉండే శిక్ష. ఓ ప్రశ్న నేను వేయనివ్వండి, ఏ జైల్లో అన్నం పెట్టరా? కడుపు నిండా పెడతారు. జైల్లో బట్టలు ఉండవా? చక్కని యూనిఫామ్ ఉంటుంది. జైల్లో గూడు ఉండదా? చక్కని నీడ ఉంటుంది, చక్కని ఫ్యాన్ ఉంటుంది, కొన్ని చోట్ల టీవీ కూడా ఉంటుంది, న్యూస్ పేపర్ కూడా ఉంటుంది. వీళ్ళు కొంతమంది అనుకుంటున్నారు అక్కడికి వెళ్తే పోవాలని చెప్పి. ఇక శిక్ష ఏంటండి? కట్టుకోవడానికి గుడ్డ ఉంది, తినటానికి కూడు ఉంది, ఉండటానికి గూడు ఉంది, ఇక శిక్ష ఏమిటి? దయచేసి వినండి, ఒక మనిషిని శిక్షించడానికి జైల్లో వేస్తారు. ఏమిటా శిక్ష తెలుసా మీకేమిటో? మనిషి తనను దేవుడు సృష్టించినప్పుడు ఒంటరిగా జీవించేటటువంటి అవకాశం మనిషికి లేదండి. మనస్సు ఉన్న మనిషికి, అనగా దేవుడు ఈ శరీరంలో మనిషికి ఒక మనస్సును పెట్టాడు. ఆ మనస్సు ఏం కోరుతుందో తెలుసా? ప్రేమను కోరుతుంది, తోటి వాణి యొక్క ఆప్యాయతను కోరుతుంది, కుటుంబ సభ్యుల యొక్క అనురాగాన్ని కోరుతుంది. ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో, జైలు శిక్ష అంటే అర్థం తెలుసా? నిన్ను ప్రేమించే వారిని నీకు దూరం చేయటమే శిక్ష. ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను దూరము చేయటమే శిక్ష. ఈరోజు సైతాను మనుషుల మధ్య ప్రేమలు లేకుండా, అనురాగం లేకుండా, ఆప్యాయత లేకుండా, ఆత్మీయత లేకుండా మనుషులకు శిక్ష విధించాడు. కాబట్టి మనిషి అల్లాడిపోతున్నాడు. అన్నీ ఉన్నాయి, ప్రేమ కరువు అయిపోయింది, అందరూ ఉన్నారు, ఏకాకిగా జీవించాల్సి వస్తుంది. కారణము, నువ్వు చేసిన పాపిష్టి పనులు నిన్ను ఒంటరిని చేసి పడేసినాయి. నువ్వు చేస్తున్న పాపిష్టి కార్యాలు ప్రేమను పొందుకోకుండా చేసేసినాయి. త్రాగుబోతు భర్తున్నాడు అనుకోండి, ఎంత వద్దున్నా త్రాగి
ఇంటికి వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, ఆ భార్య ప్రేమించగలదా? నీ తండ్రి నీ తల్లి ఎంత మంచి వాళ్ళైనా నువ్వు చదువు సంధ్యం లేకుండా ఇష్టానుసారంగా నోటి మీద తిరుగుతూ బాధ్యత లేకుండా చదువుకోకుండా ప్రయోజకుడు కాకుండా నలుగురితో తిరుగుతూ పాడైపోతూ ఇంటికి ఆలస్యంగా వస్తే నీ తల్లి నీ తండ్రి నిన్ను ప్రేమించగలరా? బాధ్యతను మరిచిన తల్లిగా బాధ్యత మరిచిన తండ్రిగా బిడ్డలను పట్టించుకోకుండా నీ సుఖము నీ సౌఖ్యము చూసుకుంటూ జీవిస్తున్నట్లయితే నీ పిల్లలు నిన్ను ప్రేమించగలరా? నో. నీలో ఉన్న స్వార్థము, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న లోకానుసారమైన జీవితము, ప్రేమను నువ్వు చూపించకుండా ప్రేమను నువ్వు పొందుకోకుండా నిన్ను అందరూ ఉన్నప్పటికీ ఒంటరిని చేసి ఏడుపు గొట్టుగా మార్చేస్తుంది. అదే శిక్ష. ఈరోజు మనలో చాలామంది ఆ శిక్ష గుండా వెళ్తున్నారు. డబ్బులున్నాయి అనుభవించడానికి ఏమిటో నువ్వు నోచుకోలేదు. అందరూ ఉన్నారు, ప్రేమను పొందుకోవడానికి నువ్వు నోచుకోలేదు. ఏకాకిగా జీవిస్తున్నావు. అటువంటి నిన్ను దేవుడు చూశాడు. తన ప్రేమను నీకు చూపించాలని ఏడుస్తున్న నిన్ను, కన్నీళ్లు కారుస్తున్న నిన్ను ఇందాక ఒక చక్కని సాక్ష్యం చూశాం. ఆ సహోదరుడు చెప్పింది మనం విన్నాం. నా భార్య ఉంది, అయినా నా కోపిష్టతనం వల్ల నా భార్యను కొట్టడం వల్ల నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నేను అనాథగా మిగిలిపోయా, ఒంటరిగా మిగిలిపోయా. ఆ ఒంటరితనంలో ఒంటరితనాన్ని భరించలేక చచ్చిపోవాలి అనుకున్నా. ఎస్, ఒంటరితనం మనిషిని చంపి పడేస్తుంది. ఏడుస్తూ ఏడుస్తూ కాలం గడిపాడు. ఉన్నారా ఈరోజు ఏడుస్తూ కాలం గడుపుతున్న వారు? నా అనేవాళ్ళు లేరే, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరే, ప్రేమించేవాళ్ళు లేరే, అర్థం చేసుకునేవాళ్ళు లేరే, ఆదరించేవాళ్ళు లేరే, ఏడుస్తున్నావా? అయితే విను, నీ ఏడుపు ఆగాలి అంటే నువ్వు దేవుని ఒడికి చేరాలి. ఆ పసికందు ఏడుపు ఎప్పుడు ఆగిందో తెలుసా? తనను కన్న తల్లి ఒడికి చేరినప్పుడే. ఆ ఒడిలో ఉన్న స్పర్శ ఆదరణనిచ్చింది. ఆ తల్లి స్పర్శ అండనిచ్చింది, ధైర్యాన్నిచ్చింది, భద్రతనిచ్చింది, క్షేమానిచ్చింది. ఈరోజు దేవుడు నీకు ఇవ్వాలనుకుంటుంది అదే. నీకు భద్రతనివ్వాలనుకుంటున్నాడు, నీకు క్షేమాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు ఆప్యాయతనివ్వాలనుకుంటున్నాడు, నీకు అండగా నిలబడాలనుకుంటున్నాడు, నేనున్నాను నీకు అని చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టే మనసున్న నీకు ప్రేమ కావాలి. కాబట్టి ఆ ప్రేమను చూపించడానికే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో 2 సంవత్సరాల క్రితము జన్మించాడు. ఆయన ఒడిలోకి నువ్వు చేరేంత వరకు, ఆయన దరికి నువ్వు చేరేంత వరకు నీ జీవితంలో నువ్వు కలుగున్న ఏడుపు, నీ జీవితంలో కలిగి ఉన్న ఏడుపు ఆగదు. నీకు పట్టిన శని నిన్ను విడిచిపెట్టి పోదు. నిన్ను వెంటాడుతున్న నీ దరిద్రత నీకు దూరం కాదు. ఏడు పాగాలన్నా, ఈ శని పోవాలన్నా, ఈ దరిద్రంతో దూరం కావాలన్నా నువ్వు యేసు ఒడిలోనికి చేరాలి. తన ప్రేమను నీకు పంచిపెట్టడానికి, ఆ ప్రేమను చూపించడానికే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు జన్మించాడు. మొదటిగా నిన్ను బాగు చేయటానికి, పాడైపోయిన మనిషికి బాగు చేసే దేవుడు కావాలి. ప్రేమ కోసం అన్వేషిస్తున్న మనిషికి ప్రేమించే దేవుడు కావాలి. చివరిగా, మనిషి చేసిన పాపము ఏం చేస్తుంది? మనిషికు శిక్షను విధిస్తుంది. తప్పులు చేసేటటువంటి వారిని ఈ భూమి మీద చట్టము శిక్షిస్తుంది. చట్టమునకు దొరకకుండా తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎంతమంది లేరు? కోకొల్లలుగా ఉన్నారు. మనిషి చేసే ప్రతి పాపానికి శిక్ష సిద్ధముగా ఉంది. సహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను. మనిషి జీవితంలో 4 ఘటములు ఉన్నాయి. 1 జననము, 2 కర్మము, 3 మరణము, ఆ తర్వాత మిగిలింది నరకము. జననము, కర్మము, మరణము, నరకము, ఇవి నీ జీవితంలో ఉన్న ఒక్కొక్క స్టేజెస్. ఇప్పుడు కర్మము అనగా క్రియల్లో ఉన్నావు. నీ పన్ను చేసుకుంటున్నావు, నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు. నీకు దేవుడిచ్చిన జీవితాన్ని ఏం చేస్తావో, ఎలాంటి పనులు చేస్తావో అవి ఇప్పుడు చేస్తున్నావు. ఈ చేసిన పనులన్నిటిని బట్టి ఒకరోజు నీకు రాబోతుంది మరణము. పాపము వల్ల వచ్చు జీతము మరణము. పాపము చేసే ప్రతి ఒక్కడు చివరికి చేరుకోవలసిన స్థానము మరణము. ఒకరోజు నువ్వు మరణిస్తావు. పాపము చేసి పాపములో మరణించిన ప్రతి ఒక్కడు చివరిగా చేరుకునేది నరకము. అనగా ప్రతి మనిషి కోసం కాసుకుని కూర్చుంది
అగ్ని గంధకములతో కూడిన నరకము. దేవుడు చూశాడు, నువ్వు నరకపు పొలిమేరల్లో లైన్లో నిలబడ్డావు. నరకానికి పోయేటటువంటి వారిలో నువ్వు లైన్లో నిలబడ్డావు. దేవుడు చూశాడు, నీకు రక్షణ కావాలి, నీకు క్షమాపణ కావాలి, నువ్వు నరకానికి పోకుండా ఉండాలి అంటే నువ్వు చేసిన పాపములకు క్షమాపణ దొరకాలి. ఈరోజు మనిషికి ఉన్న అత్యవసరం ఏంటో తెలుసా? సైన్స్ కాదండి. ఒకవేళ నీకు సైన్సే కావాల్సి ఉంటే దేవుడు ఒక సైంటిస్ట్ను పంపించేవాడు. ఒకవేళ నీకు ఆరోగ్యమే కావాల్సి ఉంటే దేవుడు ఒక అద్భుతమైన డాక్టర్ని, వైద్యుడిని పంపించేవాడు. నీకు డబ్బే కావాల్సి ఉంటే దేవుడు ఒక ధనవంతుణ్ణి పంపించేవాడు. నీకు ఇల్లు, వాహనాలు కావాల్సి ఉంటే దేవుడు నీకు ఒక అద్భుతమైన కాంట్రాక్టర్ను పంపించేవాడు. కార్లు కంపెనీ ఉన్నవాడిని పంపించేవాడు. కానీ ఈరోజు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? పాప క్షమాపణ. నువ్వు చేసిన పాపముల వల్ల ఆ పాప భారాన్ని మోయలేక, నెమ్మది లేక, సమాధానం లేక తల్లడిల్లిపోతున్న నీకు ఈ భూమి మీద కావాల్సింది ఏమిటి? క్షమాపణ. నీకు క్షమాపణ అత్యవసరముగా కావాలి. లేకపోతే నువ్వు వెంటనే చచ్చిపోయిన వెంటనే నరకంలో కుప్పకూలిపోతావు. దేవుడు చూశాడు, మనిషికి కావాల్సినది ఏమిటి? వైద్యమా? ఐశ్వర్యమా? వస్తువాహనాలా? లేదా మనిషికి ఇంకేం కావాలి? మనిషికి అత్యవసరంగా కావాల్సింది క్షమాపణ. అప్పుడు దేవుడు ఆలోచన చేసి ఓ పని చేశాడు. మనిషికి క్షమాపణ కావాలి కాబట్టి ఆ మనిషిని క్షమించడానికి నా కుమారుణ్ణే పంపిస్తాను అని చెప్పి పరలోకము నుంచి దేవుడు తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. బహుమానముగా నిన్ను నన్ను క్షమించడానికి యేసుక్రీస్తును పంపించాడు. నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి. వినండి, మీరు ఎవరినైనా ప్రేమించారనుకోండి ఏం చేస్తారు? ఆ ప్రేమకు చిహ్నంగా ఏదైనా బహుమానం ఇస్తారు. ప్రేమించిన వ్యక్తికి ఒక వాచ్ గిఫ్ట్గా ఇస్తారు. ప్రేమించిన వ్యక్తికి ఒక సెల్ ఫోన్ గిఫ్ట్గా ఇస్తారు. ప్రేమించిన వ్యక్తికి ఒక ల్యాప్టాప్ గిఫ్ట్గా ఇస్తారు. ప్రేమించిన వ్యక్తికి ఒక గోల్డ్ రింగ్ గిఫ్ట్గా ఇస్తారు. వస్త్రాన్ని గిఫ్ట్గా ఇస్తారు. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించే దానిని బట్టి బహుమానాన్ని మీరు ఇస్తారు. అంతేగా, ఆ వ్యక్తి పట్ల మీకున్న అమితమైన ప్రేమను బట్టి బహుమానం ఇస్తారు. వినండి సహోదరి సహోదరులు, దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? నీకు సెల్ ఫోన్ ఇవ్వలా, నీకు వాచ్ ఇవ్వలా గిఫ్ట్గా, నీకు ఒక వస్తువు గిఫ్ట్గా ఇవ్వలా, ఒక గోల్డ్ రింగ్ గిఫ్ట్గా ఇవ్వలా. నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఒక గిఫ్ట్గా, బహుమానంగా తన కుమారుని ఇచ్చేశాడు. అంతగా నిన్ను నన్ను ప్రేమించాడు. ఆ దేశంలో భయంకరమైన కరువు తాండమాడుతుంది. ఆ కరువులో ఎలా బ్రతకాలో తెలియక భార్యాభర్తలు తల్లడిల్లిపోతున్నారు. బిడ్డలను ఎలా పోషించుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ అయిపోయినాయి. ఇక మార్గం లేదు, తినడానికి కూడా తిండి లేదు. అల్లాడిపోతున్న సమయంలో భార్యాభర్త తల్లిదండ్రులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటో తెలుసా? మనకి ముగ్గురు బిడ్డలు ఉన్నారు, ఓ పని చేద్దాం. ముగ్గురు బిడ్డల్లో ఒక బిడ్డను మనం ఎవరికైనా బానిసగా అమ్మేద్దాం. కొంత డబ్బులు వస్తే కనీసం మిగిలిన నలుగురు అన్నా మనం ప్రశాంతత కొంతకాలం తిని బ్రతకగలుగుతాం. ఏమంటావు? భార్య సరే అంది. ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారు, ముగ్గురు బిడ్డల్లో ఎవరిని అమ్మాలి? అప్పుడు భర్త అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, పెద్దవాడిని అమ్మేద్దామా? అప్పుడు భార్య అంది, పెద్దోడిని ఎలా అమ్ముతామండి? వాడు పెద్ద దిక్కండి, వాడు రేపు మనల్ని పట్టించుకోవాల్సిన వాడండి, పెద్దోడిని ఎలా అమ్మేస్తామండి, వద్దులేండి. అప్పుడు భర్త అన్నాడు, సరే చిన్నోడిని అమ్మేద్దామా? అప్పుడు భార్య అంటుంది, లేదండి, చిన్నవాడివి అచ్చు నా పోలికలేనండి, వాడిని అమ్మడానికి కుదరదండి. అప్పుడు భార్య అంది, మధ్యోడిని అమ్మేద్దాం. అప్పుడు తండ్రి అంటున్నాడు, లేక భర్త అంటున్నాడు, ఆ మధ్యోడివి అచ్చు నా పోలికలే, వాడిని అమ్మడానికి కుదరదు. బ్రతకాలి, బ్రతకాలి అంటే ఎవరో ఒక కుమారుణ్ణి పనంగా పెట్టాలి, అమ్మకానికి పెట్టాలి. కానీ ముగ్గురు కుమారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బ్రతకడానికి కూడా మరణానికి అప్పగించట్లా, పనికి అప్పగిస్తున్నారు. కానీ ఆ తండ్రి, ఆ తల్లి ముగ్గురు బిడ్డలు ఒక్కరిని కూడా అమ్మకానికి
ఇవ్వలేకపోయారండి. తాము బ్రతకడానికే తాము కలిగిన ముగ్గురు బిడ్డల్లో ఒక్కరిని కూడా ఆ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఇవ్వడానికి ఒప్పుకోలేదే. అయితే వినండి, దేవునికి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. ఆ ఒక్క కుమారుణ్ణి నీకోసం ఇచ్చేశాడు, నీకోసం నా కోసం. దేని కొరకు ఇచ్చాడో తెలుసా? పాపము చేసిన మనకు శిక్ష రాబోతుంది, పాపము చేసిన మనకు శిక్ష రాబోతుంది. ఆ శిక్ష నుంచి నిన్ను నన్ను తప్పించాలి అంటే దేవుని కుమారుడే వచ్చి ఆ శిక్ష భరించాలి. ఆయన ఆ శిక్ష భరిస్తేనే నీకు నాకు క్షమాపణ దొరుకుతుంది, మనం రక్షించబడతాం. ఆఖరికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించిన కారణం తెలుసా? సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయడానికి కాదు, మరి దేనికి? క్రయధనముగా తన ప్రాణాన్ని పోగొట్టుకొని నీ స్థానంలో మరణించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించాడు. 10,000 రూపాయలు ఒక స్నేహితుని దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావు, 1 వీక్లో ఇచ్చేస్తానన్నావు, ఇవ్వలేకపోయావు. నెల అయింది, 2 నెలలు అయింది, ఆ స్నేహితుడు వచ్చి గట్టిగా నీ కాలర్ పట్టుకుని నిలదీశాడు. ఏమిటి ఈ వేషాలు? 1 వీక్లో 10,000 ఇస్తానన్నావు, 2 నెలలు అయిపోయింది, తప్పి చుదురుతున్నావు, ఇస్తావా చేస్తావా అని చెప్పి కాలర్ పట్టుకున్నాడు. ఈ లోపల 3వ వ్యక్తి చూశాడు, వాళ్ళ మధ్యకు వచ్చాడు. ఏమిటి మీ గొడవ అన్నాడు. గొడవేమీ కాదు, కష్టంలో ఉన్నాడని చెప్పి 10,000 రూపాయలు సహాయం అడిగితే 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చా, 1 వీక్లో ఇస్తానన్నాడు. 1 వీక్ అయింది, 2 వారాలు అయింది, 1 నెల అయింది, 2 నెలలు అయింది, మనిషి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడంలా కాబట్టే కొట్టడానికి కాలర్ పట్టుకున్నా. ఏమయ్యా నిజంగా 10,000 తీసుకున్నావా? తీసుకున్నాను. మరి చెల్లించవచ్చుగా, నాకు చేత కావటం లేదు. అయ్యా చేత కావట్లేదని చెప్పి అంటున్నాడు, వదిలేయచ్చుగా, చంపేస్తా. తీసుకున్నప్పుడు ఆ జ్ఞానం లేదా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అప్పుడు 3వ వ్యక్తి ఆ దీన స్థితిలో ఉన్నటువంటి ఆ 2వ వ్యక్తిని చూసి జాలిపడి గబగబ పర్సు తీసి తన పర్సులోంచి 10,000 రూపాయలు తీసి, అయ్యా అతనేమీ చేయకు, నేను ఇస్తాను అని చెప్పి ఆ 10,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తికి ఇచ్చాడు. అప్పు తీసుకున్న వ్యక్తిని విడిపించాడు. 2,000 సంవత్సరాల క్రితము దేవుడు ఇదే చేశాడు. తప్పు చేసిన నువ్వు నేను శిక్షించబడాలి, పాపము చేసిన నీకు నాకు శిక్ష పడాలి. ఆ శిక్షను భరించలేవు, మనము సహించలేము. కాబట్టి ఇక దేవుడే తీర్మానం తీసుకున్నాడు. ఏమిటా తీర్మానం? నా కుమారుణ్ణే పంపిస్తాను, మనిషి చేసిన పాపిష్టి పనులకు శిక్ష నా కుమారుని మీదే వేస్తాను, నా కుమారుని మరణానికి అప్పగిస్తాను, పాపిష్టి మనిషిని రక్షించుకుంటాను. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను క్షమించటానికి. నువ్వు చేసిన ప్రతి పాపమును తన మీద వేసుకొని రావలసిన శిక్ష అంతటిను తాను భరించి తాను మరణించి నిన్ను రక్షించాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి పంపించాడో తెలుసా? నిన్ను రక్షించడానికి. ఆ రక్షించే ప్రక్రియలో తన కుమారుడు ఏమయ్యాడో తెలుసా? ప్రాణం పోగొట్టుకున్నాడు. తన కళ్ళ ముందే తన కుమారుడు ప్రాణం పోగొట్టుకుంటున్నా రక్షించగలిగిన దేవుడు మౌనంగా ఉండిపోయాడు. కారణం తెలుసా? నిన్ను రక్షించుకోవాలని చెప్పి. ఓ పాస్టర్ గారు తన చిన్ననాటి స్నేహితుడు తన మందిరానికి వస్తే సంఘానికి పరిచయం చేసి, నా చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు, మీతో మాట్లాడతాడు అని చెప్పి వెళ్ళి కూర్చున్నాడు చిన్ననాటి స్నేహితుడు. బైబిల్ పట్టుకుని మాసిపోయిన గడ్డం వేసుకుని లేదా పొడుగాటి గడ్డం వేసుకుని స్టేజ్ మీదకి వచ్చాడు. ఒక విషయం చెప్తాను వినండి అన్నాడు. చాలా సంవత్సరాల క్రితం ఒక పట్టణంలో ఈ సంఘటన జరిగింది అని మొదలుపెట్టాడు. ఏమిటా సంఘటన తెలుసా? ఒక తండ్రి కుమారుడు సెలవు దినం వచ్చింది కదా అని చేపలు పడ్డానికి ఒక పడవలో ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ కుమారుడు స్నేహితుడు కూడా వచ్చి నేను కూడా వస్తాను అని చెప్పి అన్నాడు. సరే రా అని చెప్పి వాళ్ళ అబ్బాయి ఆ స్నేహితుడిని కూడా ఆహ్వానించారు. తండ్రి యొక్క ప్రియమైన కుమారుడు, ఆ ప్రియమైన కుమారుని యొక్క స్నేహితుడు, ముగ్గురు కలిసి పడవలో సముద్రంలోకి వెళ్ళారు చేపలు పట్టాలని చెప్పి. అలా చేపలు పడుతున్న సమయంలో అమాంతంగా ఒక పెద్ద కెరట వచ్చింది, వీళ్ళ పడవను కొట్టి పడేసింది. పడవ కాస్త బోల్తా కొట్టేసింది. 3 వైపుకి వెళ్ళిపోయారు. ఒకవైపు కుమారుడు, డాడీ డాడీ నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు, గట్టిగా అరుస్తున్నాడు కుమారుడు. ఆ కుమారుడి పట్ల తండ్రికున్న ప్రేమను బట్టి గబగబ ఈదుకుంటూ కుమారుని రక్షించుకునే ప్రయత్నం చేస్తుంటే ఈ లోపల
ఆ కుమారుడు స్నేహితుడు గట్టిగా అరుస్తున్నాడు, అంకుల్ అంకుల్ నాకు ఈత రాదు అంకుల్, చచ్చిపోతున్నాను అంకుల్, రక్షించండి అంకుల్. ఇప్పుడు ఆ తండ్రి ఏం చేయాలి? తన ప్రియమైన కుమారుణ్ణి మరణానికి అప్పగించాలా, లేదా ఆ ప్రియ కుమారుని స్నేహితుణ్ణి మరణానికి అప్పగించాలా? ఏం చేయాలి? ఆ రోజు ఆ తండ్రి ఆలోచిస్తున్నాడు, నా కుమారుణ్ణి ఒకవేళ నేను మరణానికి అప్పగిస్తే నా కుమారుడు రక్షించబడ్డాడు గనుక, దేవుని కుమారుడు గనుక పరలోకంలో నాతో నిత్యం ఉండిపోతాడు. కానీ ఈ కుర్రవాడు అన్యుడు, రక్షణ లేనివాడు, దేవుణ్ణి తెలుసుకొనివాడు, ఒకవేళ మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాడు. ఆ తండ్రి తన కుమారుణ్ణి పణంగా పెట్టి, తన కుమారుని రక్షించగలిగి కూడా తన కుమారుని రక్షించకుండా ఆ స్నేహితుని రక్షించడానికి ఎతగొట్టుకుంటూ వెళ్ళాడు. అమాంతంగా వెళ్ళి మునిగిపోతున్న కుర్రవాడిని పట్టుకున్నాడు, నెమ్మదిగా తీసుకొచ్చి బోల్తా పడిన పడవను కాస్త మళ్ళీ క్రమపరుచుకున్నాడు. ఆ పడవలో ఇతను కూర్చోబెట్టాడు. ఇప్పుడు నా కుమారుడు ఎక్కడ అని చెప్పి చూస్తే ఎక్కడ? తన కను చూపు మేరలో ఎక్కడ కుమారుడు కనిపించలా, కుమారుడు మరణించాడు. సహోదరి సహోదరుడా, ఆ తండ్రి తన కుమారుని రక్షించుకోగలడు కానీ రక్షించలా. ఒకవేళ తన కుమారుని రక్షిస్తే ఈ కుర్రవాడు చచ్చిపోయేవాడు, నశించిపోయేవాడు. 2000 సంవత్సరాల క్రితము ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. యేసుక్రీస్తు సిలువలో మరణిస్తున్నప్పుడు, నా దేవా నా దేవా నన్ను ఎలా విడిచిపెట్టావు అని యేసుక్రీస్తు ఆ బాధ తట్టుకోలేక తండ్రికి ప్రార్థన చేస్తే, ఒక్క క్షణంలో దేవుడు తన కుమారుని రక్షించుకోగలిగాడు, రక్షించుకోగలిగేవాడు. కానీ ఆనాడు దేవుడు తన కుమారుని రక్షించుకోవడానికి సాహసం చేయలే. ఎందుకని? తన కుమారుని రక్షించుకుంటే నువ్వు నశించిపోయేవాడివి, మనం అందరం కూడా నశించిపోయేవాళ్ళం, నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆనాడు తన కుమారుని కంటే దేవుడు నిన్నే ఎక్కువగా ప్రేమించి నిన్ను నన్ను రక్షించడానికే తన కుమారుడు మరణిస్తున్నా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకని? ఆ కుమారుడు నీ శిక్షను భరించాలి. ఆ యేసు నీ శిక్షను తన మీద వేసుకుని భరించి నీ నా స్థానంలో మరణిస్తేనే నువ్వు నేను రక్షించబడతాము అనే సత్యమును, ఆ సత్యముకు అనుకూలంగా తండ్రి ప్రవర్తించాడు, తన కుమారుని మరణానికి అప్పగించాడు నిన్ను నన్ను రక్షించటానికి. ఈ అద్భుతమైనటువంటి స్టోరీ చెప్తూ అలాగే దేవుడు కూడా తన కుమారుని పణంగా పెట్టి నిన్ను నన్ను రక్షించటానికే ఆ కుమారుని మరణానికి అప్పగించాడు. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తే ఇంకా ఆ తండ్రిని పట్టించుకోకుండా, తండ్రి ప్రేమను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా జీవిస్తారేమిటి? రండి ముందుకి, దేవుని ప్రేమను తండ్రి ప్రేమను అర్థం చేసుకోండి అని పిలుపునిచ్చాడు ఆ పాస్టర్ గారి స్నేహితుడు. ఆ పిలుపునిచ్చి సువార్తను ప్రకటించి కామ్గా వచ్చి ముందు కూర్చున్నాడు. ఆరాధన అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, అంతటితో స్టోరీ అయిపోలా. ఇద్దరు కుర్రవాళ్ళు ముందుకొచ్చారు. ముందుకొచ్చి, అయ్యా అద్భుతమైనటువంటి సువార్త చెప్పారు, కానీ మాకు ఒక ప్రశ్న. ఏమిటి? కుమారుడు స్నేహితుడు చచ్చిపోతే నరకానికి వెళ్తాడు. అవును, నరకానికే వెళ్తాడు. ఎందుకని? అతడు రక్షించబడలేదు. కుమారుడు మరణిస్తే పరలోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి తండ్రి ఏం చేశాడు? కుమారుణ్ణే పణంగా పెట్టి కుమారుడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా, ఒకవేళ కుమారుని రక్షించుకుంటే వీడు నశించిపోతాడని కుమారుణ్ణే పణంగా పెట్టి ఈ కుర్రవాడిని రక్షించాడు. అవునా? 100%. ఇప్పుడు ఈ కుర్రవాడు పడవలోకి చేరిన తర్వాత, ఒడ్డుకు చేరిన తర్వాత దేవుణ్ణే నమ్మకపోతే, ఒడ్డుకు చేరిన తర్వాత ఇష్టానుసారంగా జీవిస్తే, ఒడ్డుకు చేరిన తర్వాత పాపిష్టివాడిగా త్రాగుబోతుగా తిరుగుబోతుగా తయారైతే ఆ తండ్రి చేసిన త్యాగానికి ఏదైనా విలువ ఉంటుందా? ఆ ఇద్దరు కుర్రవాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు ఆ పెద్ద ఆయన, నిజమే, ఆ తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగించి ఈ కుర్రవాడిని రక్షించిన తర్వాత ఆ కుర్రవాడు ఈ త్యాగాన్ని అర్థం చేసుకోకుండా పాపంలో జీవిస్తే, పాపిష్టి పనులు చేస్తే ఇక తండ్రి చేసిన త్యాగానికి, ఆ కుమారుడు సలిపిన యాగానికి ఏ విలువ ఉంటుంది? ఇంకంతకంటే దౌర్భాగ్యము దరిద్రము ఆ కుర్రవాడి జీవితంలో ఏముంటుంది? అర్థమవుతుందా సహోదరి సహోదరులు మీకు? దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించి తన కుమారుడు సిలువ మీద నిర్దాక్షిణ్యంగా మరణిస్తూ ఉన్నప్పుడు రక్షించుకోగలిగి కూడా దేవుడు మౌనంగా ఉండిపోయాడు. కారణం తెలుసా?
ఆనాడు తన కుమారుని రక్షించుకుంటే నువ్వు నేను నరకంలో కూలిపోయేవాళ్ళం, నరకంలో కాలిపోయేవాళ్ళం. నువ్వు నేను నరకానికి వెళ్ళకూడదని చెప్పి తన కుమారుడు సిలువలో మరణిస్తున్నా అనగా నీ కొరకు నా కొరకు మరణిస్తున్నప్పుడు తండ్రి మౌనంగా ఉండిపోయాను. ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. తన కుమారుని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను, నిన్ను క్షమించాలని ఆశపడ్డాడు. ఆ కుమారుడు తన ప్రాణం కంటే నిన్నెక్కువగా ప్రేమించాడు, కాబట్టి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇప్పుడు తండ్రి కుమారుడు కలిసి చేసిన త్యాగము సఫలీకృతం కావాలంటే, అర్థవంతంగా మారాలంటే ఏం కావాలి? ఆ తండ్రి ప్రేమను అంగీకరించాలిగా, ఆ యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని నువ్వు స్వీకరించాలిగా. ఆ ఇద్దరు కుర్రవాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఏమని తెలుసా? ఆ తండ్రి ఏమో తన కుమారుని పణంగా పెట్టాడు, ఆ కుర్రవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ఈ కుర్రవాడు బాగుపడతాడని గట్టుకొచ్చిన తర్వాత ఈ కుర్రవాడు పాపంలో జీవిస్తే ఆ తండ్రి ప్రాణం, ఆ తండ్రి త్యాగానికి అర్థం ఉందా? నువ్వు గట్టుకొచ్చిన తర్వాత పాపంలో జీవిస్తే, ఈరోజు నువ్వు పాపిష్టివాడిగా జీవిస్తే, దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడని తెలిసి కూడా, యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడని తెలిసి కూడా, ఆ తండ్రి కుమారుల త్యాగం వల్లే నువ్వు నేను రక్షించబడతామని తెలిసి కూడా మనం ఆ త్యాగాన్ని పట్టించుకోకపోతే, హెబ్రీలకు రాసిన పత్రికలు ఏమో తెలుసా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుణ్ణి పట్టించుకోకుండా పాపంలోనే జీవిస్తే ఎలా తప్పించుకుంటావు? దేవుడి లోకంలో జన్మించిన కారణం తెలుసా? నిన్ను క్షమించటానికి. ప్రభు యేసుక్రీస్తు శిలువలో మరణించిన కారణం తెలుసా? నిన్ను క్షమించటానికి. నీ పాపములని తన మీద వేసుకొని నీకు క్షమాభిక్ష ప్రసాదించి పరలోకానికి స్వీకరించడానికి. ఆ ఇద్దరు కుమారులు వచ్చి అంటున్నారు, అయ్యా ఆ తండ్రి ఎంతో త్యాగం చేసి తన కుమారుని పన్నంగా పెట్టి ఆ కుర్రవాడిని రక్షించడానికి ప్రయత్నం చేశాడుగా, మరి ఆ కుర్రవాడు ఒకవేళ ఆ సముద్రంలోంచి బయటకు వచ్చిన తర్వాత పాపిష్టివాడిగా మిగిలిపోయి పాపిష్టి జీవితం జీవిస్తే ఆ తండ్రి చేసిన త్యాగానికి ఏమైనా విలువ ఉంటుందా? అప్పుడు ఆ పెద్ద ఆయన బైబుల్ని గట్టిగా పట్టుకొని, ఆ కుర్రవాడు రక్షించబడిన తర్వాత అనగా గట్టుకు చేరిన తర్వాత తన ఇష్టానుసారంగా తాను జీవిస్తే ఆ తండ్రి చేసిన త్యాగానికి ఏమాత్రం విలువ ఉండేది కాదు. కానీ ఆ కుర్రవాడు గట్టుకు చేరిన తర్వాత ఆ తండ్రిని గట్టిగా పట్టుకొని, నీ కుమారుని నా కోసం త్యాగం చేశావు, నా జీవితాన్ని నీ దేవునికి అప్పగిస్తాను అని చెప్పి ఆ కుర్రవాడు తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు. అప్పుడు ఆ ఇద్దరు కుర్రవాళ్ళు ప్రశ్నించారు, తాతయ్య నీకెలా తెలుసు ఆ కుర్రవాడు తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడని? తండ్రి త్యాగాన్ని, కుమారుని మరణాన్ని గ్రహించి ఆ కుర్రవాడు తన జీవితాన్ని దేవునికి అప్పగించాడని నీకెలా తెలుసు? కన్నంలో నుంచి కన్నీళ్లు జలజల రాలుతున్నాయి. ఆ పెద్ద మనిషి కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు, ఆనాడు ఆ తండ్రి రక్షించిన కుర్రవాడు ఎవరో కాదు, నేనే, నన్నే ఆ తండ్రి రక్షించాడు. సహోదర సహోదరి, నిన్ను నన్ను రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితము లోకరక్షకుడు అనగా యేసు జన్మించాడు. ఎందుకు? నిన్ను క్షమించడానికి, నిన్ను రక్షించడానికి, పాడైపోయిన నిన్ను నన్ను బాగు చేయడానికి, ప్రేమానురాగములు నోచుకోలేక ఏడుస్తున్న ఏడుపు గొట్టుగా తయారైన నీ నా కన్నీళ్లు తుడవడానికి, చేసిన పాపిష్టి పనుల వల్ల నరకానికి పరుగులు తీస్తున్న మనలను పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు, జీవించాడు, నీకోసం నా కోసం సిలువలో మరణించాడు, మరణించి తిరిగి లేచాడు. ఇంతకన్నా నీకోసం నా కోసం ఇంకేం చేయాలి? ఒక దేవుడు ఇంకేం చేయగలడు? దేవుడు చేయాల్సిందంతా చేసేసాడు. ఈరోజు ఒకటే అడుగుతున్నాడు, సెల్ ఫోన్లో బ్యాటరీ లేకపోతే అది ఎందుకు పనికిరాదు? నీ హృదయంలో నేను లేకపోతే నువ్వెందుకు పనికిరావు? నీ హృదయంలో అడుగు పెట్టాలని, పనికొచ్చేవాడిగా చేయాలని, నిన్ను క్షమించాలని, నిత్యత్వంలో నిన్ను కళ్ళారా చూడాలని ఆశపడుతున్నాను. నీ హృదయంలో నాకు చోటిస్తావా? నువ్వు పుట్టినప్పటి నుంచి నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నేను తడుతూ ఉన్నాను, తలుపు తెరుస్తావేమోనని చెప్పి ఇప్పటిదాకా తెరవలేదు. కనీసం ఈరోజైనా, ఈ క్రిస్మస్లోనైనా నీ హృదయాన్ని తెలిస్తే నేను అడుగు పెడతాను, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాను,
దేవుడు ఈరోజు నీ జీవితంలో పాపముల చేత, అపరాధముల చేత, శాపము చేత, ఏడుపు చేత నిండిపోయిన నీ జీవితాన్ని మార్చటానికి, బాగు చేయటానికి నా ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు. ఆయన స్వరము విని తలుపు తెరుస్తావా? అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి, ప్రార్థనలోకి ఇవ్వండి. ఎందుకు వచ్చాడు దేవదేవుడి భూమి మీదకు? పాడైన నిన్ను బాగు చేయడానికి. ప్రేమానురాగములు లేక ఏడుస్తున్న నీ ఏడుపును మాన్పటానికి, చేసిన పాపిష్టి పనుల వల్ల నరకానికి పరుగులు తీస్తున్న నిన్ను క్షమించి పరలోకము చేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నెపోలియన్ చక్రవర్తి సైనికుడు అంటున్నాడు, నా గుండెను తెరువో. చక్రవర్తి నెపోలియన్ కనిపిస్తాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు చెప్పాలి, నా గుండెను తెరవండి, యేసుక్రీస్తు కనిపిస్తాడు. నా గుండెను తెరవండి, యేసుక్రీస్తు కనిపిస్తాడు. అడుగుతున్నాను సహోదరి సహోదరుడు, నీ జీవితంలో నీ హృదయంలో యేసుకు చోటిచ్చావా? లేకపోతే ఈ రాత్రి ఆ యేసును ఆహ్వానించు. నీ తలుపు, నీ హృదయము అనే తలుపు దగ్గర నిలబడి నువ్వు పుట్టినప్పటి నుంచి తడుతున్నాడు. ఆ తలుపు తెరుస్తావని, ఆయన నీలో అడుగు పెట్టాలని, నీ జీవితాన్ని అర్థవంతంగా మార్చివేయాలని, అద్భుతమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దాలని ఆ దేవుడు అప్పటి నుంచి తలుపు తడుతున్నాడు. కనీసం ఈరోజైనా, క్రిస్మస్లోనైనా, దేవుడు తన కుమారుణ్ణి కానుకగా ఇచ్చిన ఈ సందర్భంలోనైనా నీ హృదయంలో ఆయనకు చోటునిస్తావా? నీ జీవితాన్ని ఆయనకు కానుకగా ఇస్తావా? నీ హృదయంలోనికి యేసును రానిస్తావా? అవును అన్నవారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తానా? ఈరోజే నా హృదయంలో యేసుకు చోటిస్తున్నాను, ఆ యేసును నా హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాను, నన్ను క్షమించమని మనవి చేస్తున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ఎస్, 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 ఎస్. కొన్ని వేల హస్తాలు నేను చూస్తున్నాను. ఇంకెవరైనా ఉన్నారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, పాడైపోయిన మనిషిని బాగు చేయడానికే, నశించిపోయిన మనిషిని రక్షించడానికే ఈ లోకంలో జన్మించావు. దేవుడు మన ఎడల ప్రేమను చూపిస్తున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు అనే తన కుమారుణ్ణి మరణానికి అప్పగించాడు. ప్రాణంగా ప్రేమించావు నాయన, అందుకేగా నీ కుమారుణ్ణి మా కోసం ఈ లోకానికి పంపించావు. ఆ కుమారుడు మమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు, కాబట్టేగా మా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈ రాత్రి సూటిగా స్పష్టంగా నీ జన్మ వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో మాతో పంచుకున్నావు. విన్నటువంటి సందేశాన్ని అంగీకరించి ఇప్పటి వరకు మా హృదయంలో నీకు చోటు ఇవ్వలేదు, ఇష్టానుసారంగా జీవించాం, క్షమించు నాయన. పాపానికే తావిచ్చాం, సైతానికే మా జీవితాన్ని, శరీరాన్ని అప్పగించాం. వాడు మా జీవితాన్ని, మా బ్రతుకును నాశనం చేసి పడేశాడు. ఆడైన మా జీవితాన్ని బాగు చేయడానికి వచ్చావు గనుక మమ్మల్ని బాగు చేయమని, పనికొచ్చేవారిగా మార్చమని, మా హృదయంలో అడుగు పెట్టమని, నీ వడిలోనికి మమ్మను చేర్చుకోమని, మేము చేసిన ప్రతి పాపమును క్షమించమని, నిత్య రాజ్యమునకు, నిత్య జీవమునకు వారసులుగా మమ్మల్ని ఎంచమని, రక్షించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీ దగ్గర క్యాండిల్స్ ఉన్నాయా? ఉంటే ఒకసారి ఆ క్యాండిల్స్ని మీ చేతిలో తీసుకుంటారా? వస్తూ వస్తున్నప్పుడే క్యాండిల్ మీకు ఇచ్చినట్టున్నారు, ఆ క్యాండిల్ చేతులు తీసుకోండి. ఆఫరింగ్ ఇచ్చేవాళ్ళు త్వరగా ఆఫరింగ్ ఇవ్వండి. అదే సమయంలో వెనక ఉన్నవారు అప్పుడే క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. చాలా సంతోషం, మీరు చాలా చురుగ్గా ఉన్నారు. వెరీ గుడ్. దయచేసి కూర్చోండి, ఏ ఒక్కరు లేవాల్సిన అవసరం లేదు. కూర్చుంటే మీ దగ్గరికే క్యాండిల్ ఎవరో ఒకరు వచ్చి వెలిగిస్తారు, కాబట్టి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వెలిగించబడిన వారు మీ ప్రక్క వారిని వెలిగించండి, తత్ఫలితంగా వారు కూడా
ఫ్రంట్కి వెళ్ళి నిలిచాను. ఒకసారి లైట్లు ఉంచండి, ముందుగా క్యాండిల్ వెలిగినవ్వండి. దయచేసి కూర్చోండి. మీరు కూర్చున్నట్లయితే సులభముగా మీ దగ్గర ఒక క్యాండిల్స్ వస్తాయి, ఎవరో ఒకరు వచ్చి వెలిగిస్తారు. రైట్, ఒకసారి స్లోగా పైకి చూపిస్తారా? ఓ ఎక్సలెంట్, ఓ వండర్ఫుల్. స్లోగా మూవ్ చేయండి ఇట్లా. ఎస్, మ్యూజిక్ ప్లే చేయండి. Wonderful. Check, check. Join me to the world. Prince. అందరూ లేచి world, the Lord is come. Let earth receive the King. Let every heart prepare Him room. And heaven and nature sing, heaven and nature sing, heaven and nature sing. Joy to the world, the Savior reign. Let earth receive the King. Let every heart prepare Him room. Let heaven and nature sing, heaven and nature sing, heaven and nature sing, and heaven and nature sing. Bethlehem hall ఉన్న వారు కూడా చక్కగా, మీకు తెలుసా బెత్లెహేమ్ హాల్లో కూడా చక్కగా క్యాండిల్స్ పట్టుకున్నారు. మనం చూస్తుంది బెత్లెహేమ్ హాల్, వండర్ఫుల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. యస్, ప్రార్థన చేద్దాం. అలాగే దయచేసి క్యాండిల్స్ పైకి పట్టుకోండి. కింద పట్టుకుంటే ఎవరికైనా కాల్ చేస్తారు, ఎవరు జుట్టన కాల్ చేస్తారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఏ విధంగా ఈ క్యాండిల్స్ వెలిగించబడి ఈ మందిరం అంతటిని కూడా వెలుగుమయంగా మార్చినాయో, అలాగే మేము వెలిగించబడి ఈ లోకమంతటిని వెలిగించే జీవితం మాకు దయచేయండి. ఇక మీదట మేము చీకట్లో జీవించక, చీకటికి మా హృదయంలో తావివ్వక, నిన్నే సేవిస్తూ లోకానికి వెలుగుగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, నీ సన్నిధికి వచ్చి అద్భుతమైన సెలబ్రేషన్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నీ సమాధానము, సంతోషము, క్షమాపణ, నిత్య జీవము సమృద్ధిగా దయచేయమని, అలాగే రాబోయే 29-30 తారీఖుల్లో నీ సన్నిధిలో మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నూతన సంవత్సరంలోనికి నూతన వ్యక్తులుగా అడుగుపెట్టే భాగ్యాన్ని ఇవ్వమని, వాచ్ నైట్ సర్వీస్లో లక్షల సంఖ్యలో మేము పాలు పంచుకొని నిన్ను ఘనపరిచే, నిన్ను మహింపరిచే భాగ్యం ఇవ్వమని, వెళుతున్న ప్రతి ఒక్కరిని సమాధానంతో పంపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.
హ్యాపీ క్రిస్మస్. మీ చేతుల్లో ఉన్నటువంటి క్యాండిల్ ఆఫ్ చేస్తే బాగుంటుంది.